हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तेलंगाना पिल्ला व्लॉग्स। ई रोजु तेलंगाना स्पेशल सरपिंडी चेसुकुंदाम। दीन कोसम ओक गिन्नेलो फस्ट बियपिंडी तीसुकोवाली। इदि शनगपप्पु, इदि नेनु ओक 10 मिनट्स नानबेट्टुकुन्ना। शनगपप्पु वेसुकोंडि, बागुंटदि सरपिंडिलो। इप्पुडु नेक्स्ट इंदुलो इवि पल्लिल्लु, इवि नेनु पच्चिवे दंचिन। మీరు మీకు ఇష్టం లేకపోతే ఫ్రై చేసుకోనన్నా అంటే నార్మల్ లైట్ ఫ్రై చేసి వేసుకోవచ్చు। ఇది జీలకర్ర కొంచెం ఇప్పుడు నువ్వులు సరపపిండి అంటే నువ్వులు పల్లీలు ఇవి రెండు ఉంటేనే సరపపిండి బాగుంటదండి వేసుకోండి। నువ్వులు నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా ఎందుకంటే మా బాబు సరపపిండి తింటాడు। నువ్వులు చాలా మంచివి హెల్త్ కి। ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి। సరపపిండిలో ఆనియన్స్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటదండి। ఆనియన్స్ లేకుండా అయితే సరపపిండి అంత బాగుండదు। నేను ఇక్కడ రెండు ఆనియన్స్ వేసుకున్నా। ఇది కరివేపాకు, మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి। పుదీనా మాత్రం వేయకండి, అసలు వేయకండి, ఎందుకంటే మొత్తం టేస్ట్ మొత్తం ఖరాబ్ అవుతది। ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి। కొంచెం కారం, ఇది పచ్చిమిర్చి పేస్ట్। ఇది మా మమ్మీ మార్నింగ్ మిక్సీ పట్టింది, అందుకే కొంచెం వాటర్ వాటర్ ఉన్నాయి। నేను చేసే టైంకి అది మొత్తం వాటర్ అయిపోయినాయి। అన్న ఒకసారి ఫస్ట్ కలుపుకోవాలి, కలుపుకున్న తర్వాత వాటర్ పోసి తర్వాత కలుపుకోవాలి। ఫస్ట్ అయితే ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలండి। ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఒకటిసారి పోసుకోకూడదు, కొన్ని కొన్ని పోసుకుంటూ కలపాలి, ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇది సరపపిండి గిన్నె అండి। ఈ సరపపిండి గిన్నె ఇలా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది, గంజులాగా ఉండదు। ఇది లేని వాళ్ళు గంజులైన పెట్టుకోవచ్చు। ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఇవి కొంచెం పెద్ద సైజ్ లాగా బాల్స్ లాగా వేసుకోవాలి। ఇట్లా వేసుకొని ఈ గిన్నెలో పెట్టుకోవాలి, సన్నంగా పెట్టుకోవాలి, మరీ లావుగా పెట్టుకోకండి, ఎందుకంటే సన్నం ఉంటేనే బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా తింటారు। మరీ లావుగా పెడితే అంత బాగుండదు, అంత పిండి పిండి వస్తుంది। అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు అప్పట్లో వాళ్ళు అయితే లావుగా పెట్టేవాళ్ళు। అది ఎంత లావు అంటే ఇప్పుడు ఇది నేను కలిపిన పిండి మొత్తం ఒక గంజలో పెట్టేవాళ్ళు, అది కొంచెం తినేసరికి కడుపు అంతా నిండేది। ఇంత ఈ సైజ్ అయితే సరిపోతుంది। ఇందులో కొంచెం ఇట్లా రౌండ్ గుంటలు గుంటలు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోవాలి, సరపపిండికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కాకపోతే ఇది ఏంటి తెలంగాణ స్పెషల్ కాబట్టి చూపిస్తున్నా। ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి, ఇది మీడియం కంటే కూడా కొంచెం తక్కువ ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, ఎందుకంటే అది మాడిపోతుంది। దీని మీద ఒక క్యాప్ పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి। చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత సరపపిండి ఇలా అయింది, ఇది సరిపోతుంది। మరి ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా కింద మాడిపోతుంది। సరపపిండి అయినా కూడా కొంచెం మాడితేనే టేస్ట్ ఉంటుంది, కాకపోతే మరీ ఎక్కువ కూడా మాడొద్దు। చూడండి ఎంత బాగా వచ్చిందో। టేస్ట్ కూడా చాలా బాగుందండి, చాలా చూడండి ఇది ఇంత సన్నం వచ్చింది, ఇది సరిపోతుంది। మరి సన్నం చేసుకున్నా కూడా అది విరిగిపోతుంది, ఇలా చేసుకోండి బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది। ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నాకైతే। మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।